ఇందాక నేను ఎన్నో బ్రాండ్లు తాగాను, నేను ఒక ఫారెన్ బ్రాండ్ తాగాలండి, అది చైనా బ్రాండ్ తాగాలి, అది ఎవడు తెస్తాడని చూస్తున్నాను. అరే నాకు ఫారెన్ బ్రాండ్ కావాలి, తీసుకురండి, ఎక్కడుందో. బాయ్, మీ రాండి కొత్త బ్రాండ్ ఇదే, బట్ ఇది చాలా డేంజర్. సరే సరే, నువ్వు వెళ్ళిపోరు. అరే ఈ రోజు ఇది తాగుతున్నాను, ఒకసారి మీరు అందరు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది బయట అందరికి తెలిస్తే ఈ పాటికి అందరు ఎలా ఉంటారు? తాగుల ముందర అందరు లైన్ కడుతున్నారు. సిసి, మద్యపానం అనేది ఆరోగ్యం కాదు, డ్రింకింగ్ అనేది ఇండోర్స్ టు హెల్త్. చాలా బాగుంది, నువ్వు కూడా తాగుతావా? నువ్వు చిన్న పిల్లవాడు, నువ్వు తాగకూడదు. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వెళ్ళకాని వెళ్ళల్లో. హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ గా ఉంటే వచ్చి హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలి. అబాబా, హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్ కాదు, ఈడవడండి, హ్యాండ్సమ్ అంటే ఈ హ్యాండ్సమ్ అంటే. అరే అది హ్యాండ్సమ్ కాదు, హ్యాండ్సప్ అనాలి, అర్థమైందో? ఏదో ఒకటి హ్యాండ్సమ్. అరే హ్యాండ్సమ్ చేసింది కానీ ఆ చైనా బ్రాండ్ తాగిన కాడ నుంచి నాకు మైండ్ పోతుంది రే, ఒళ్ళంతా ఏదో అయిపోతుంది, మెంటల్ ఎక్కిపోతుంది. వచ్చేసింటది కరోనా వచ్చేసింటది. అబాబాయ్, ఈడికి ఏదో వచ్చేసినట్టు చైనా నుంచి, నేను కూడా వేసుకుంటాను మూతికి. అబ్బా మరి ఇప్పుడు డాక్టర్ ని పిలిచేస్తాను మరి. అరే త్వరగా పిలువరు రే, నాకు మెంటల్ ఎక్కిపోతుంది రే. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా. మీరు అందరూ ఒక సర్ప్రైజ్ చెప్పనా? అమ్మో, నా పేరు షిండే, చిరంజీవి కాదు, ఉదయ వరుణ గుండే. అమ్మో, మీకు అర్థమవుతుందా? అది విన్నప్పుడల్లా నాకెందుకో మండే. ఏంటన్నా ఈ రోజు చాలా సంతోషంగా, ఏంటి సంగతి? ఈ రోజు మా పాను పుట్టినరోజు. మరి పుట్టినరోజు అయితే మరి మేడం కి విషయం చెప్పావా? అన్న హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా ఎవరన్నా చెప్తారన్నా? కానీ కొంచెం కొత్త సాంగ్ పాడన్నా. పుట్టినరోజు జయజయలు చెట్టి బాబాయి, ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. పండగ ఎదురా, పండగ అంటే బూరెలు, గారెలు, కేకు, క్యాండిల్స్. అనా ఈ సాంగ్ కూడా చాలా బోర్ కొట్టేసింది. ఓకే ఇక్కడ కూర్చో అన్న, ఇక్కడ కూర్చో, నాకు నచ్చలేదు, కూర్చో. వాడు కరోనా వచ్చి పోయాడు ఆల్రెడీ, లేపేటోడు లేడు. ఒక మారు కలసిన బంధం బను, అలలాగా ఎగసిన కాలం జను, కంటికెదురుగా కనపడగానే ఇందే కనపడే నానే 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 నానే. మస్తు మస్తు అనా అనా నానా ఆపైనా నాని నాని అని బాగా నీది బాగా పాడేసుకున్నావుగా. మేడం గారు మీరు ఇంప్రెస్సా? ఏంది, మీకు అర్థమవుతుందా? తప్పకుండా. ఆ వైరస్ ఏదో నీ నుంచి వీడికి వచ్చినట్టుంది, అది మాత్రం నాకు అర్థమైంది. మీరు ఇంప్రెస్ అయ్యారో లేదో తెలియదు కానీ నా బ్యాక్ బ్యాండ్ బజా అయిపోయింది, మీకు విమానం మోత మోగించేశారు. ఎవడు షిండే అంటండి, నన్ను పిండేశాడండి, నాకు మెంటల్ ఎక్కిపోతుందిరా, ఎవడో ఒకడు మందు తెచ్చిపోయిండ్రా నాకు. రమణా పాడెత్తాలరా, ఈ వికెట్ పడతాది. చికెన్ గున్నే చూసాను, మటన్ గున్నే అని చూసాను, ఇదేంట్రా నేను ఎక్కడ చూడలేదు. వ్యాధి పేరు చెప్పి బయట పెడతాం అనుకుంటున్నావా? నేను భయపడ్ను. ఇప్పుడు నువ్వు కరెక్ట్ అయిన వైరస్ తగలలేదురా, కరెక్ట్ అయిన వైరస్ తగిలితే కారేది, ఇది కరోనా. ఏది కారలేదేంటి, కారలేదేంటి? ఇంకొక రెండు గంటలు ఆగితే ఉల్లంతా వచ్చేస్తుంది, మొత్తం అన్ని చచ్చిపడిపోతాయి, అప్పుడు కారేది. నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను దుబాయ్ లో అందరూ బాయ్ అని పిలుస్తారు తెలుసా? నిన్ను దుబాయ్ ఒక్క చోటే బాయ్ అని పిలుస్తారేమో, కానీ కరోనాని ప్రపంచం అంతా బాయ్ 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 అంటుందిరా, బాయ్ 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 అంటుందిరా. అరే కరోనా అంటారా, దాన్ని పిలిపించండి రా. నన్ను ఒక్కడిని ఒక్కసారి బాయ్ అంటే దాన్ని రెండు సార్లు బాయ్ అంటున్నారంట, దాన్ని పిలిపించి కాకలకి గద్దలకి నాకు నుంచి కొడుతుంది. ఇందుకే నీకు అసలు అర్థం కావట్లేదురా, నీకు మంచిగా చెప్తే ఎవరికి అర్థం కాదు, నిజంగా గాంధీ తాత మీద చెప్తే ఎవరికి అర్థం కాదు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటే అందరికి అర్థమవుతుంది.
డాక్టర్లు రెండు రకాలు ఉంటారు, డబ్బుకు అమ్ముడుపోయేవాడు, రెండో వాడు వైద్యం చేసేవాడు. నువ్వు మొదటి వాడు అయితే చెప్పు, ఎన్ని కోట్లు కావాలో అన్ని కోట్లు ఇస్తారా నీకు? నీకింకా డబ్బు గురించి అర్థం కావట్లేదురా, నేను మంచి చెప్తున్నాను మేడం, ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక డాక్టర్ గా నన్ను తొక్కేస్తున్నారు. ఆమె డాక్టర్ నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను నమ్మాలంటే నువ్వేదో ఒకటి చెయ్యరా. ఆ టీవీ పెట్టిపోను వేలు, ఆ టీవీ పెట్టు. నమస్తే, వెల్కమ్ టు డకోనో టీవీ. డకోనో టీవీలో చిన్న బ్రేక్. ఏ ఇంట్రొడక్షన్ ఏది? సబ్కు సలాం, మేరా నామ్ హసీనా, మేరే పాస్ సబ్ లగ్ హస్తే రోహినా. లీడర్, జ్వరం వస్తే వెళ్ళాలి హాస్పిటల్ కి, ఊరు వెళ్ళాలి అంటే బస్ స్టాప్ కి, కానీ కామెడీ చేయాలంటే రావాలి గ్యాంగ్ లీడర్ షోకి. లీడర్ మీకోసం ఒకటి తెచ్చా. టీవీలో నుంచి బయటకు వచ్చేస్తున్నారేంటి? ఆహా, ఎందుకని అడగరేంటి? ఎందుకో, మాకు పేమెంట్ వచ్చింది మేడం. పేమెంట్ వచ్చింది. నువ్వు డాన్స్ చేసావా ఇప్పుడు? ఏదో చేసింది మొత్తానికి. అన్బిలీవబుల్, నాని దగ్గర నుంచి పేమెంట్ వచ్చిందా? హౌ? నువ్వు నన్ను మరి నరేష్ లాగా అనుకుంటున్నావేమో. ఏం చెప్పను లీడర్, మీకు చిన్న చాక్లెట్ తెచ్చేంత పేమెంటే వచ్చింది, పెద్ద చాక్లెట్ తెచ్చేంత పేమెంట్ రాలేదు లీడర్. నువ్వు చెప్పు చెప్పు, గోల్డ్ చైన్ కూడా ఇస్తానని, గోల్డ్ చైన్ కూడా ఇస్తానని చెప్పు. ఏ నువ్వు టీవీలోకి వెళ్ళా. ఏ ఆ టీవీ పెట్టరా, ఇది ఏ టైం వేస్ట్, చూడు నువ్వే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డకోటా టీవీ. మన డకోటా టీవీలో ఈ రోజు ప్రపంచ శాంతి దూత, ప్రపంచ పేరు పొందిన గడ్డ పెరుగు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఇలాగా ఉంటాయి. సార్, ఇప్పుడు చైనా వణికిపోతుంది. చైనా వణికిపోతుందా? చైనా ఒకటే కాదు వణికిపోయేది, ప్రపంచ దేశాలు అన్ని కూడా వణికిపోతున్నాయి. ఎందుకంటే చలికాలం కదా, అందుకే. సార్, చలికి వణకడం కాదు సార్, కరోనా వల్ల వణికిపోతుంది. కరోనా? కరీనా అంటే ఒక అందమైన అమ్మాయి, సెలబ్రిటీ. ఆవిడ కోసం ఎన్నో దేశాలు వణుకుతూ ఉంటాయి. ఏమనుకుంటున్నాం, మొన్న 2010లో నా దగ్గరకు వచ్చింది, మాట్లాడింది, నా బ్లెస్సింగ్స్ తీసుకుంది మేడం. బ్లెస్సింగ్స్ తీసుకుందే, అప్పటి నుంచి ఆవిడ అలాగే కొనసాగుతుంది. తీసుకుందండి, మళ్ళీ తేలేదు. గిఫ్ట్ గా ఇచ్చేసా. హీరోయిన్ కరీనా కపూర్ కాదండి, కరోనా వైరస్ గురించి అడుగుతున్నాను. మరి అలాగ అడగాలి, చాలా మంచి ప్రశ్న వేసావు నువ్వు, ముఖ్యమైన ప్రశ్న. మరి ఏంటంటే, చైనాలో ఉన్న ఇండియా ప్రజలందరూ కూడా, అందరికి కూడా నా బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఆ బ్లెస్సింగ్స్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి వైరస్ అంటుకో. మరి చైనాకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నా చైనా ప్రజలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, టీవీలోంచి చేయి బయటకు వస్తుంది. గబ్బిలాలు తింటాం మానేయండి. మీరు నిజం గట్టి కొట్టేస్తున్నాడు. మరి చైనా ప్రజలకు మీ బ్లెస్సింగ్ ఇవ్వరా? ఎంచుకోమమ్మా, ప్రపంచ దేశాలు 180 దేశాలకు నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాను. మరి పక్కన మన తోటి దేశం, మరి ఆ చైనాకు కూడా నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను. మరి మోడీ గారి పర్మిషన్ ఏమైనా తీసుకుంటారా? మోడీ గారి పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్తాను, అక్కడ అందరితో కూడా మాట్లాడి కరోనా వైరస్ తో మాట్లాడతా. అప్పుడు కరోనా వైరస్ తో మాట్లాడతా, చైనా వెళ్తా, టిబెట్ పెడతా, టిబెట్ పెడతా ఒక్కొక్కరికి ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ తో మాట్లాడతావా నువ్వు? ఎలా కనబడుతున్నావురా మీ గంటకి? మేము కరోనా వైరస్ తో మాట్లాడేదా నువ్వు? మెల్లటి క్లాగెత్తనం వేసి నువ్వు గట్టి కొట్టేస్తున్నావు. నా ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు. ఏ నీకు ఫాలోయింగ్ కూడా ఉంది రాది? బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది. 100కి 1000% నా బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా బాగుంటారు. మాట్లాడుతున్నా నువ్వు? ఏ ఎక్కడైనా 100కి 1000% ఉంటుందా? 100కి 100% ఉంటుంది. నా ఫాలోయింగ్ నీకు తెలుస్తలేదు, గుర్తుపెట్టుకో. ఇదిగో ఈ ఫోటో చూసావా, ట్రంప్ గారితో దిగాను, మళ్ళీ వచ్చాను. ఇదిగో గాంధీ తాత ఫోటో, గాంధీ గారితో దిగిన ఫోటో, గాంధీ గారు వాళ్ళ తాతతో దిగిన ఫోటో ఇది.
వాళ్ళ ముత్తాతతో దిగిన ఫోటో. మరి అంతేకాకుండా ఆవిడ పేరేట్ మర్చిపోయాను. ఫోటో దిగారు నువ్వు నువ్వు మెత్తుకొని వాళ్ళ అమ్మమ్మ గారితో దిగాను ఫోటో. కనిపించట్లేదు కదా, ఇది జిల్లా అయిపో ఉంటది. ఇదిగోండి ఎల్ఈడి టీవీ పట్టుకుని పో. ఏంటది ఏదో చూపిస్తానన్నావు, ఇదేనా తమ్ముడు? టీవీలో చూసావు కదరా తమ్ముడు ఫీల్ అయినట్టున్నాడు. బ్లెస్సింగ్స్ ఇస్తే కూల్ అవుతాడు. తమ్ముడు నా బ్లెస్సింగ్స్ కావాలా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రే ఏంట్రా ఇది, కడుపా కంబాలు చెరివారా అది? ఏను పరా పశు పరా నా కంటికి కనిపించామంటేసి ఎల్పమంటావా? ఏను పరా పశుక నుంచి లేకపోతే చూడండి. అరే అందరూ వెళ్ళిపోతే నన్ను ఎవడు బతికిస్తాడు రా? ఏ నువ్వేంటావు కదరా, నేను ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతు కోస్తా అని. ఇప్పుడు కూడా నువ్వు కోడి లాపో మాకెందుకు అవన్నీ? అరే ప్లీజ్ రే, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను బ్రతికించరా, నీకు 100 కోట్లు ఇస్తా. ఏ మన దగ్గర మందులు లేవమ్మా. అరే ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా. ఒక నిమిషం ఉండరా, ఫోన్ వస్తుంది. ఊరికే ఏ డిస్కషన్ అంతా పెడతారు. హలో హలో, ఆ డాక్టర్ చెప్పండి డాక్టర్. నేను డాక్టర్ చిన్నని మాట్లాడుతున్నాను డాక్టర్. అవునా డాక్టర్, కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టారా మన ఇండియన్ సైంటిస్టా? ఓకే డాక్టర్. ఏ విన్నావరా, ఇక్కడ ఉండే అంతసేపు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ అందరికీ ఫైటింగ్ చెప్పేసి ఉంటావు. శత్రుదేశమైన చైనా కోసం మన వారు కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టారండ. ఏం తెలుసురా నీకు, పిఎం గారు మెడిసిన్ కూడా పంపించారండ. ఏ ఇక్కడ దుబ్బలాట్లు పెట్టడం కాదురా, ఇక్కడ చూడు అంతా పుణ్యభూమి మన భారతదేశం, అవునా కదా? ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ చూసి ఎలా ఒప్పుకున్నారు? ఎందుకంటే ఇక్కడ చూడండి పుష్కరాల్లో లక్షల మంది ములుగుతారు. ఏదైనా వైరస్ వచ్చిందా? కుంభమేళలో కోట్లాది మంది ములుగుతారు. ఎప్పుడైనా వైరస్ వచ్చిందా? అంత గొప్ప భూమి ఇది, ఇక్కడ కుల మతాలు భేదాలు పెట్టకూడదు, ఇక్కడ అందరూ కలిసి ఉండాలి, ఇక్కడ అందరికీ ఒకటే తల్లి మన భారత్ మాత. ఏ రొమ్మ విరిచి చెబుతున్నాను రా, ఇక్కడ వ్యాక్సిన్ కనిపెట్టారు. ఇలాంటి ఎంత గొప్పది వచ్చినా ఇండియాలోనే కనిపెడతారు. దట్ ఈస్ అవర్ ఇండియా, భారత్ మాతాకి. అరే నా కళ్ళు తెరిపించవురా, నేను ఇప్పటికైనా మారిపోతున్నాను. అరే నాకు ఆ వ్యాక్సిన్ ఏదో ఇచ్చి నన్ను బ్రతికించరా ప్లీజ్. అరే లేకపోతే ఈ దొండకాయ గడితో చెప్పి నిన్ను లేపించప్పా. నాకు కదరా నమస్కారం పెట్టాల్సింది, అక్కడ పెట్టాలి నమస్కారం. ఇక్కడ ఎవరు కూడా దేనికి తక్కువ కాదని చూపించడమే ఈ యొక్క స్కిట్. థ్యాంక్ యూ, ట్రై చేయండి. ఎటువంటి తిట్లు తినకుండా లాస్ట్ కి సెంటిమెంట్ తో తిరంగా చూపించేసి కూల్ చేసేసావు. ఇక్కడ నుంచి పూర్తిగా మారిన నానిని చూడండి. ఓకే ఎనీవే థ్యాంక్ యూ.